కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, ఆమె అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈసారి వేడుకలకు సోనియా దూరంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, హింసను ఖండిస్తూ ఆమె పుట్టినరోజు వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. వెల్దుర్తి మండలంలో సోనియాగాంధీ 73వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పీసీసీ సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి సోనియాగాంధీ తనదైన పాత్ర పోషించారన్నారు. అయితే ఆమె అధికారానికి దూరంగానే ఉన్నారని, రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్న ఘనత సోనియాగాంధీదని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ మాత్రం తన వల్లే తెలంగాణ సిద్ధించిందని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు అంగడిపేట సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, శంకర్ గౌడ్, దుర్గా గౌడ్, నంబూద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ ప్రజానీకం స్వేచ్ఛావాయువులు పిలుస్తుంది. ఆంధ్ర ప్రజానీక కబంధ హస్తాల నుంచి మనని వేరు చేసి ఈరోజు సర్వస్వతంత్రులుగా మనం ఈరోజు బతుకుతున్నామంటే అది ఖచ్చితంగా సోనియాగాంధీ గారి చలవే. ముఖ్యంగా ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని దగ్గర నుంచి చూసి వాళ్ళ అరాచకాన్ని, వాళ్ళతోని తెలంగాణ ఇంత దోపిడీకి గురైంది, ప్రజలు ఎలా కష్టపడ్డారన్నది సవివరంగా తెలుసుకొని అనేక రిపోర్ట్లు తెప్పించుకొని తెలంగాణను ప్రసాదించింది మనకి. మరి ఇది ఎందుకంటే సోనియాగాంధీ అంటే తెలంగాణకు దేవత లాంటి వ్యక్తి. ఎందుకంటే తెలంగాణకు ఎంతో కష్టపడి మనందరం ఎన్నో ప్రాణత్యాగాలు చేసినా కానీ రానటువంటి తెలంగాణను మన సోనియాగాంధీ మరి ఈ కళను నెరవేర్చి మనకు అంకితంగా ఇచ్చింది. మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరిపితే మరి ఆమె పెద్ద మనసుతో మరి ఆమె తెలంగాణని ఇచ్చింది. ఇచ్చినాక కూడా ఆమె ఇచ్చే ముందు ఎంతో ఆలోచన చేసింది. తెలంగాణని ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్లో మరి పార్టీ గెలుస్తుందా లేదా, గెలవకున్నా సరే మొత్తానికి తెలంగాణ ప్రజలంతా ఈ తెలంగాణ కోరుకుంటారు అనే ఉద్దేశంతో మరి ఆమె ఇచ్చేపటికనే తెలంగాణ ఏర్పడింది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమో నా గొప్పతనము నేనే తీసుకొచ్చానని మాట్లాడతాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియాగాంధీ గారికి రాష్ట్ర ప్రజలందరూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరపున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన కార్యక్రమాన్ని దేవేపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వదు కేక్ కట్ చేసి తనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని ప్రదాతా చేసినటువంటి సోనియాగాంధీ గారికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన రుణపడి ఉంటామని తెలియజేస్తాం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అభినందనలు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ నాయకత్వాన మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని కాకుండా మనకు వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వాన నిర్రకోట మీద దండ ఎగరేస్తామని. 73వ జయంతి సందర్భంగా ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి సోనియాగాంధీ యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సోనియాగాంధీ 73వ జన్మదిన వేడుకలను జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సోనియాగాంధీ వల్లే తీరిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భార్గవ్, మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్, నల్తూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పల్నాటి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిన్నారం మండల శాఖ వారి ఆధ్వర్యంలో ఆమె జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఇదే విధంగా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత ఆమె, ఆమె తెలంగాణకు ఆమె ఒక దేవత కాబట్టి అందరూ కూడా తెలంగాణ వాసులు, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమె పేరు ఎప్పుడు కూడా మర్చిపోతారు. ఎందుకంటే ఆమె లేకపోతే మన తెలంగాణ వచ్చేదే కాదు, అది అందరికి తెలిసిన సత్యము. కానీ ఇప్పుడు ఆమెను వాడుకొని కాలం కింద పడేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. రాబోయే కాలంలో అంతా నిజం తెలుస్తుంది కాబట్టి సోనియా గాంధీ చేసినటువంటి తెలంగాణని ఆమె ఒక్క డిసైడ్ చేసింది కాబట్టి తెలంగాణ రావడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కుటుంబం వాళ్ళది, ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యేవారు వాళ్ళు తలుచుకుంటే, కానీ వాళ్ళకు వద్దు ప్రధానమంత్రి అని చెప్పి పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది. అంత గొప్ప కుటుంబం వారిది కాబట్టి ఈ యొక్క సందర్భంగా వారికి మా జిన్నారం మండల శాఖ తరఫు నుంచి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ